ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ రేపు పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరింట్ల మండలం పాలసముద్రం దగ్గర నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ కేంద్రాన్ని రేపు ప్రధాని సందర్శిస్తారు. లాసన్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా డీఐజీ అంబిరాజు పర్యవేక్షిస్తున్నారు. నాసిన్ కేంద్రంలో భవనాల ప్రారంభోత్సవం కంటే ముందు ప్రధాని మోదీ లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. రెండు రోజుల క్రితమే ప్రధాని భద్రతా అధికారులు నాసిన్ కేంద్రాన్ని లేపాక్షి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2022లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసిన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ లకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చినట్లే ఐఆర్ఎస్ కు ఎంపికైన వాళ్లకు ఈ నాసిన్ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. 503 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1500 కోట్ల రూపాయలతో నాసిన్ కేంద్రంలో కొత్త భవనాలు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఐఏఎస్ ఐపీఎస్ లకు ముస్సోరిలో శిక్షణ కేంద్రం ఉన్నట్లుగానే ఐఆర్ఎస్ లకు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటిదాకా హర్యానాలో మాత్రమే నాసిన్ కేంద్రం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశంలో రెండవ నాసిన్ కేంద్రాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేస్తుంది. దేశంలోనే రెండో నాసిన్ కేంద్రం అయినప్పటికీ ఇదే అతిపెద్ద నాసిన్ కేంద్రం. హర్యానాలో ఉన్న నాసిన్ కేంద్రం కేవలం 23 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. కానీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన నాసిన్ కేంద్రం 503 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మొదట లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. లేపాక్షిలో దాదాపు 45 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ గడుపుతారు. లేపాక్షి ఆలయంలో రాముని పాటలతో భజన కార్యక్రమం, తోలుబొమ్మలాటను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షిస్తారు. అనంతరం లేపాక్షి నుంచి హెలికాప్టర్ ద్వారా నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలుకుతారు. భవనాల ప్రారంభోత్సవం అనంతరం ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో పాటు కొంతమంది ముఖ్య అధికారులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు.